నాడు నేడు అనేది ఒక బోగస్ కార్యక్రమమని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ ఎద్దేవా చేశారు. విద్యాశాఖ మంత్రి ఏం మాట్లాడతారో ఆయనకి తెలియదన్నారు. టీడీపీ హయాంలో ఎప్పుడూ పేపర్ లీక్ కాలేదన్నారు. వైసీపీ నేతలే పేపర్ లీక్ చేసి ఆ నిందను మాజీ మంత్రి మీద వేశారని ఆరోపించారు. 2 లక్షల మంది పిల్లల మార్కులు రాకపోవడానికి మీరు కారణం కాదా అంటూ ప్రశ్నించారు. విద్యకు పెద్దపీట వేశాం అనే జగన్ దీనికి సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటా ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. సీఎం అవినీతి విధానాల వల్ల, అసమర్థ విధానాల వల్ల 10th క్లాసు పరీక్షలు కూడా నిర్వహించలేనటువంటి స్థితిలో ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉందనంటే, ఇవాళ రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తుతో వైసీపీ ఆడుకుంటా ఉంది. ఒక బోగస్ కార్యక్రమం నాడు నేడు అనేది విద్యా వ్యవస్థను నాశనం చేశారు. విద్యని చెప్పే టీచర్ల చేత మద్యం షాపుల దగ్గర డ్యూటీ వేసి బ్రాందీ అమ్మిచ్చినటువంటి ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి. పిల్లలకి పాఠాలు చెప్పాల్సిన టీచర్లు బ్రాందీ షాపుల దగ్గర డ్యూటీ వేసినటువంటి తొగ్లకు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఈ సన్నాసులు అధికారంలోకి వచ్చినాక 10th క్లాస్ పేపర్లు కూడా వీళ్లే లీక్ చేసి, వీళ్ళ ఎమ్మెల్యేలో నాయకులు పేపర్లని లీక్ చేసి అమ్ముకొని మళ్ళా దాన్ని